మరి ఈ రోజు ఈ కోవిడ్ కేర్ సెంటర్స్ లో గాని హాస్పిటల్స్ లో గాని ఈ భోజనానికి సంబంధించి శానిటేషన్ కి సంబంధించి కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్నారు ఈ రోజు నేను చెప్తా ఉన్నాం రాష్ట్రవ్యాప్తంగా ఒక విపత్తును ఎదుర్కొనేటువంటి సమయంలో ఇంత సమర్థవంతంగా ఇన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్నటువంటి సమయంలో మనమందరం అప్పుడు పనిచేసేటువంటి డాక్టర్లకు కానివ్వండి శానిటేషన్ సిబ్బందికి కానివ్వండి అండగా నిలబడాల్సినటువంటి సమయంలో వారందరి ఆత్మస్థైర్యాన్ని కూడా దెబ్బతీస్తూ చంద్రబాబు నాయుడు గారు మీరేమో ఒక పక్క వీడియో కాన్ఫరెన్స్ డాక్టర్లతో నిర్వహిస్తూ ఉంటారు వారి తరపున వారు మేలు కోరి ఏదో మాట్లాడుతున్నట్టుగా వీడియో కాన్ఫరెన్స్ లో మీరు మాట్లాడుతూ ఉంటారు మేము అడుగుతా ఉన్నాం ఈ రోజున మీరు డాక్టర్లకు ఎవరికైనా మీ వీడియో కాన్ఫరెన్స్ లో మీరు అప్పీల్ చేశారా మీరు కూడా ఆ కరోనా నివారణ చర్యల్లో భాగస్వాములుగండి మీరు కూడా ముందుకొచ్చి ప్రజలకు అండగా నిలబడండి అని మీరు ఏ రోజు కూడా మీరు డాక్టర్లకు సంబంధించి మీరు ఎక్కడా కూడా వారిని వారికి సంబంధించి విజ్ఞప్తి చేయడం జరగలేదు పైపెచ్చి వారిని రెచ్చగొట్టే విధంగా వారికి మాస్కులు లేవని ఒక పక్క పీపీఈలు లేవని వారికి సరైన రక్షణ కార్యక్రమాలు లేవని సరైనటువంటి జీతభత్యాలు లేవని వారిని బెదరగొట్టడం తప్ప మేము చెప్తా ఉన్నాం ఈరోజు ధైర్యంగా మేము స్పెషలిస్టులకు కానివ్వండి లేకపోతే మేము ఇచ్చేటువంటి డాక్టర్లకు కానివ్వండి స్టాఫ్కి కానివ్వండి దేశంలో ఏ ఇతర రాష్ట్రం కూడా ఇవ్వనటువంటి శాలరీస్ మేము ఇస్తా ఉన్నాం స్పెషలిస్టులకు సంబంధించి 150,000 మెడికల్ ఆఫీసర్లకు సంబంధించి 70,000 అదేవిధంగా ఆశావర్కర్లకు కూడా 10,000 జీతాన్ని పైన పెంచినటువంటి అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం ఇటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా లేనిపోని అసత్య ప్రచారాలతో వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా మీరు ఏ విధంగా నైతికంగా దిగజారుతూ ఏ విధంగా రాజకీయ లబ్ధి పొందాలనుకుంటాం నిజంగా దారుణమైనటువంటి అంశం ఈ రోజు మేము చెప్తా ఉన్నాం దాదాపుగా రాష్ట్రం ప్రతి నెల కోవిడ్ కి సంబంధించి పెట్టేటువంటి ఖర్చు దాదాపుగా 350 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై ఎంత ఈరోజు ఇబ్బంది ఉన్నా కూడా ఎక్కడా కూడా ఏ మాత్రం వెనుకాడకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఆరోగ్యమే ఈరోజు ప్రధానటువంటి లక్ష్యంగా భావిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నెల 350 కోట్ల రూపాయలది ఫుడ్ కి భోజనానికి సంబంధించి కానివ్వండి లేకపోతే శానిటేషన్ కి సంబంధించి కానివ్వండి మందులకు సంబంధించి కానీ ఎక్విప్మెంట్ కి సంబంధించి కానీ ఇతర అవసరాలకు సంబంధించి కానీ ఈ విధంగా 1,000 కోట్ల రూపాయలు ఖర్చున్నా ఈరోజు ప్రభుత్వం దృఢ నిశ్చయంతో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్తా ఉన్నారన్న విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఈ రోజున ప్రజలందరికీ కూడా మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు ఎవ్వరూ కూడా ఎటువంటి అసత్య ప్రచారాలను కూడా నమ్మి అనవసరమైనటువంటి ఆందోళనకు గురి కావలసినటువంటి అవసరం లేదు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే లక్ష్యంతో ముందుకు వెళ్తా ఉన్నారు మిగిలినటువంటి దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొనేటువంటి విపత్తును ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో ప్రపంచ దేశాల కన్నా కూడా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కన్నా కూడా మరింత సమర్థవంతంగా కరోనా నివారణ చర్యలను అమలు చేస్తూ ప్రజలకు అండగా నిలబడాలన్న లక్ష్యంతో ఆయన ముందుకు వెళ్తా ఉన్నారు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికైనా దానికి వెనుకాడకుండా మమ్మల్ని అందరినీ కూడా అప్రమత్తం చేస్తూ అనునిత్యం రివ్యూలు చేస్తూ తగినటువంటి ఆదేశాలను ఇస్తూ మమ్మల్ని అప్రమత్తం చేస్తూ ముందుకు నడిపిస్తా ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఎవ్వరూ కూడా వారు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అసత్య ఆరోపణలకు సంబంధించి గాని ఆ మాటలకు సంబంధించి గాని ఎవ్వరూ నమ్మవద్దని మీకు సంబంధించి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉన్నారని చెప్పి ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈ రోజు మీకు అందరికీ కూడా తెలుసు ప్లాస్మా థెరపీకి సంబంధించి ఆ ప్లాస్మా థెరపీకి సంబంధించి కూడా ఇటీవల కాలంలో దానికి సంబంధించి కూడా ఇంకా పరీక్షలు జరుగుతూ ఉన్నాయి కొన్ని చోట్ల సమర్థవంతంగా ఈ ప్లాస్మా థెరపీ పట్ల కూడా కొంత అది దానివల్ల ఉపయోగం ఉంటుందని కూడా ఐసీఎంఆర్ కానివ్వండి డబ్ల్యూహెచ్ఓ కానివ్వండి కొంతవరకు మనకి మార్గదర్శకాలు ఇవ్వటం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఎవరైతే పాజిటివ్ వచ్చి తిరిగి నెగటివ్ గా నిర్ధారణ అవుతుందో వారు 3 నెలల్లోపు వారికి సంబంధించి ఆ ప్లాస్మా గనక దానం చేయడానికి ముందుకు వస్తే ఇతర ఎవరైతే సివియర్ గా ఉన్నటువంటి కోవిడ్ పాజిటివ్ పేషెంట్లు ఉంటారో వారికి సంబంధించి కూడా కొంత ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి మేము కోవిడ్ పాజిటివ్ నుంచి నెగిటివ్ వచ్చినటువంటి ఆ వారందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం
వారికి సంబంధించి ఆ ఇవ్వటం ద్వారా ప్లాస్మా ఇవ్వటం ద్వారా వారికి ఎటువంటి ఇబ్బంది జరగదు. ఎందుకంటే 400 మిల్లీలీటర్లు మేము తీయటం దానికి తీయటం జరుగుతూ ఉంది. 400 మిల్లీలీటర్లో కూడా ప్లాస్మాకు సంబంధించి 200 ml తీసుకున్న తర్వాత తిరిగి 200 ml తిరిగి వారి బాడీలోకి మళ్ళీ తిరిగి పంపించి వేయటం జరుగుతూ ఉంది. ఎటువంటి నష్టం కూడా ప్లాస్మా దానం చేయటం వల్ల ఆ పాజిటివ్ వచ్చి నెగిటివ్ గా తిరిగి వచ్చినటువంటి ఆ పేషెంట్ కు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఆ విధంగా ప్లాస్మా దానం చేయడానికి వారు కూడా ముందుకు వస్తే కోవిడ్ పేషెంట్లకు సివియర్ గా ఉన్నటువంటి కోవిడ్ పేషెంట్లకు ఉపయోగకరంగా ఉంటుందని ఆ విధంగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఐఎంఏ డాక్టర్లకు కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. డాక్టర్లు అంటే దైవ సమానులు అంటారు. ఈరోజు డాక్టర్లు కానివ్వండి, శానిటేషన్ వర్కర్స్ కానివ్వండి, ఇతర ఫ్రంట్ లైన్ వారియర్స్ కానివ్వండి, వారందరూ కూడా ఎంతో త్యాగనిధితో ఈరోజు కరోనా సేవలకు సంబంధించి వారందరూ కూడా చేస్తూ ఉన్నారు. వారు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఐఎంఏ తరఫున ప్రైవేట్ డాక్టర్స్ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వారి రక్షణ బాధ్యత ప్రభుత్వానికి. మీరు కూడా ముందుకు వచ్చి ఈ కరోనా నివారణ చర్యల్లో భాగస్వాములు కావాలని కొన్ని కొన్ని జిల్లాల్లో వారందరూ కూడా ముందుకు వచ్చి సేవలు అందిస్తూ ఉన్నా. మరికొన్ని జిల్లాల్లో కొన్ని అపోహలతో వారింకా ఆ కరోనా నివారణ చర్యల్లో భాగస్వాములు కాలేదని మా దృష్టికి వచ్చింది. వారికి సంబంధించి పీపీఈ కిట్ల విషయంలో కానీ, వారికి సంబంధించి భద్రతా విషయాల్లో కానివ్వండి, ఇంకా రెమ్యూనరేషన్ సంబంధించి ఏదన్నా ఉంటే వాటి విషయాల్లో కానివ్వండి, మాకు ఎటువంటి మీరు అపోహలకు మీరు తాగివ్వద్దు. మీకు సంబంధించి పూర్తి భరోసాను ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి దయచేసి ఐఎంఏ వారికి కూడా ఆ డాక్టర్లకు కూడా మేము ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు కూడా ప్రభుత్వం చేపట్టినటువంటి కరోనా నివారణ కార్యక్రమాల్లో మీ సేవలు కూడా తోడైతే ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో మరింత సమర్థవంతంగా ఈ కరోనా నివారణ కార్యక్రమానికి సంబంధించి ముందుకు తీసుకువెళ్ళడానికి మరి అవకాశం ఉంటుందని ఐఎంఏ డాక్టర్లందరికీ కూడా ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తూ, కొన్ని చోట్ల ఇటీవల ప్రసార మాధ్యమాల్లో కూడా చూడటం జరిగింది, కొన్ని చోట్ల ఏదైతే దురదృష్టవశాత్తు కోవిడ్ ద్వారా మరణించినటువంటి ఈ పాజిటివ్ పేషెంట్లు ఉన్నారో వారి దహన సంస్కారాల పట్ల ప్రజలను కూడా కొంత సానుభూతి చూపించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇటీవల WHO కూడా కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆ పాజిటివ్ కేసు మరణించిన తర్వాత 6 గంటల తర్వాత వారిలో ఎటువంటి వైరస్ ఉండేటువంటి అవకాశం లేదని మరి కేంద్ర ప్రభుత్వం, WHO కూడా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా క్లియర్ గా చెప్పినందువల్ల ప్రజలందరూ కూడా ఎటువంటి అపోహలకు తావివ్వకుండా కొంత సానుభూతితో ప్రజలందరూ కూడా వ్యవహరించవలసిందిగా వారిని కోరుతా ఉన్నా. మీకందరికీ కూడా తెలుసు, కొద్ది రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవరైతే పాజిటివ్ కేసులుగా ఉండి మరణించినటువంటి వారు ఉన్నారో వారందరికీ సంబంధించి దహన సంస్కారాలకు ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే వారికి 15,000 రూపాయలు వారికి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మరి మేము చేపట్టడం జరిగింది. ఏ విధంగా పాజిటివ్, గతంలో కూడా మేము ప్రకటించినటువంటి విధంగా ఎవరైతే పాజిటివ్ కేసులుగా ఉండి తర్వాత నెగిటివ్ వచ్చి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వెళ్తూ ఉన్నారో వారందరికీ సంబంధించి కూడా దాదాపుగా 50,000 మందికి పైగా ఈరోజు 2,000 రూపాయలు మేము ఇవ్వటం జరిగిందని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ విధంగా ప్రభుత్వానికి సంబంధించి నివారణ కార్యక్రమాలు చేపట్టడంతో పాటు వారికి అండగా నిలబడేటువంటి కార్యక్రమాలను కూడా ప్రభుత్వం చేపడుతూ ఉందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను.